హాయ్ అండి, హలో, నమస్తే. అందరికీ కూడా నమస్కారం. విఆర్ అమ్మకం ఇస్తాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం తర్వాత కలిసాము అందరం కూడా. అందరికీ కూడా శుభాభినందనలు. ఇల్లు మారడం జరిగింది, అందుకనే కొద్దిగా ఆలస్యమైంది. అలాగే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆలస్యమైనటువంటి ఈ వీడియోలు పెడుతూ ఉన్నాను. ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోలు వస్తూ ఉంటాయి, ఆదరించండి. తప్పకుండా విఆర్ అమ్మకునేస్తాం అనే ఛానల్ని మీరు ఒక పెద్ద స్థాయిలో చూస్తారు ఖచ్చితంగా. మన ఛానల్కి ఇంతకుముందు నేను చేసిన ఆఖరి వీడియోలో చెప్పాను, నాకు సంబంధించినటువంటి కొన్ని టాలెంట్ ఉందండి, దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. అలాగే అందరి ఆదరాభిమానాలు కూడా కావాలి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏదో చిన్నగా మొదలు పెడుతున్నాను అని చెప్పేసి చెప్పాను, మొదలు పెట్టాను. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. అలాగే మధ్యలో కొంతకాలం మనం నిత్యాభిషేకాలు కూడా పెట్టాము, శివరాత్రి వరకు కూడా. కొంత చిన్న రెస్పాన్స్ అనేది కొద్దిగా తక్కువగా వచ్చింది. అలాగే యూట్యూబ్ పరంగా మార్చి నెలలో అంతా కూడా శివరాత్రి వెళ్ళిన తర్వాత ఎక్కువ కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి, దానివల్ల చేయలేకపోయాను. లైవ్ చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లైవ్ చేయాలా వద్దా, నిత్యాభిషేకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, మంత్రం వినడం ద్వారా కానీ అభిషేకం చూడడం ద్వారా కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకే కాదు, విద్యార్థులకే కాదు, ఎవరైనా విన్నా చూసినా దానివల్ల కలిగేటువంటి ఫలితం అమితమైనటువంటిది. అది గ్రంథాల్లోనూ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పినటువంటిది ఏంటంటే, రామాయణంలోనే చెప్పారు మనకి, ఎవరైనా అభిషేకం చేసుకుని బయటికి వస్తే ఆ వ్యక్తికి నమస్కారం చేస్తే మూడు తరాల వాళ్ళు, నరకయాతన పడుతున్న వాళ్ళందరూ కూడా విముక్తి చెందడమే కాకుండా ఈ లోకంలో ఎవరైతే నమస్కారం పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళందరూ కూడా తరించడంతో పాటు సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, సకల కార్యసిద్ధి కలుగుతుంది, సకల ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనం నిరంతరము కూడా రోజు ఏ మంత్రము కట్ చేయకుండా, ఏది లోపం రాకుండా అందరి గోత్రనామాలు చెప్పుకుంటూ మీ గోత్రనామాలు కూడా ఇస్తే లైవ్లో చెప్పడం జరుగుతుంది, అలాగే అందరివి కూడా అందులో చేయడం జరుగుతోంది. ఆ విధంగా అభిషేక ప్రక్రియని చూడడం ద్వారా మేలు జరుగుతుంది. అభిషేకము అంటే ఏంటి, అసలు మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నాము, లేకపోతే మనం నిత్యము కూడా పూజించేటువంటి దేవతారాధనలో ఎలాంటి ప్రక్రియలు అవలంబించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా నేను అందులో అభిషేకం చేసిన తర్వాత చెబుతూ ఉన్నాను. వీటన్నిటినీ కూడా మీరు ఆదరించి అభిమానించి ఆ యొక్క మీరు కూడా చరితార్థులవుతారన్న ఉద్దేశంతో నేను ఆ ప్రక్రియను మొదలుపెట్టాను. కాబట్టి దాన్ని కొనసాగించాలా వద్దా అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలెంట్ అంటే ఏం లేదండి, నాకు వచ్చిన ఒక చిన్న హాబీనే మీకు చూపిస్తూ కొన్ని మీకు తెలియని అరుదైనటువంటి విషయాల్ని తెలుపుతూ ఉంటాను. వాటి ద్వారా మనోరంజకంగా ఉంటుంది. అంటే సాధారణంగా అందరూ అంటుంటారు కదా, ఒక సినిమా చూస్తుంటే మనోరంజకంగా ఎలా ఉంటుందో, అంత కాకపోయినా ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు మీకు మాత్రం మంచి ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విఆర్ అమ్మకునేస్తాం ఛానల్ని నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో, ఇంకా ఏమేమి దీంట్లో యాడ్ చేస్తే బాగుంటుందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయ, చూడండి. అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అని, అందరూ కూడా ఒకసారి ఇది ఎలా ఉంది,
ఇప్పుడు మనం ఈ చేస్తున్న ప్రయోగానికి, ప్రయోగం అంటే నా హాబీ అనుకోండి యాక్చువల్గా, కాకపోతే ఇప్పుడు నేను చేసిన దానికి మీ కామెంట్ సెక్షన్లో మీరు చెప్పే కామెంట్స్ని బట్టి నేను ఫ్యూచర్లో ఇంకేం చేస్తే బాగుంటుంది, లేకపోతే దీన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నేను చూసుకుంటాను. అలాగే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మెదడులో ఉన్న వాటిని ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళ టాలెంట్ని బయట పెడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అందరితోనూ కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ కూడా. అలాగే సౌజన్య కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంది, మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంత దూరం వచ్చింది. సో తన్ని తన ఛానల్ని ఈ విధంగా ఎలాగో అలాగ మనం సర్వైవ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే, అంటే ఐ మీన్ తనకున్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు తను చూపించింది ఆల్రెడీ, ఆ టాలెంట్ అంతా తను వాడి వంటలనే కాదు, ప్రేమాభిమానాలే కాదు, మాటలే కాదు, అన్నిటిలోనూ కూడా తను అందరికీ దగ్గరైంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేది మీరు కనిపెట్టుంటారు కదా, ఏదో డ్రాయింగ్ వేస్తున్నాను, గణపతి బొమ్మ గీస్తున్నాను అనేసి. దీనికి సాధారణంగా ఒక కథ ఉంది, ఆ కథ చెబుతూ ఉంటాను, మీరు వింటూ ఈ డ్రాయింగ్ చూస్తుండండి, చివరిలో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది ఏంటి, ఇంకెలా చేస్తే బాగుంటుంది ఇంప్రూవ్మెంట్స్కి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక ఇద్దరు భక్తులు ఉన్నారండి, అంటే భార్య భర్త ఇద్దరూ కూడా ఒకే భగవంతుడికి చెందినటువంటి భక్తులు, కానీ ఒకరి అనుగ్రహం వల్ల మాత్రమే, ఒకరిని మాత్రమే అనుగ్రహించడం, వారిని అనుగ్రహించడం వల్ల ఈ రెండో భక్తుడు కూడా కొంచెం తనకి ఏం కావాలి లేకపోతే భగవంతుడి దగ్గర ఎలా ఉండాలనేది తెలుసుకోవడం జరిగింది. సాధారణంగా ఎవరైనా భక్తిగా ఉంటే వాళ్ళకి వాళ్ళు దేవుడి మీద భక్తిగా ఉంటే రూపాయి వేయటం లేకపోతే దానం చేయటం, ఇంట్లో పూజలు చేసుకోవడం, ఏదో వాళ్ళ భక్తిని ఒక్కో రకంగా ఒక్కొక్క విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకసారి వీళ్ళ కథ వింటే మీకే అర్థమవుతుంది. శేషయ్య పద్మావతి అనే దంపతులు ఉన్నారు, వాళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు, లేక ఒక పిల్లాడు పుడితే అది కూడా మహాగణపతి అనుగ్రహం వల్ల పుడితే వారికి కూడా పెద్ద గణపతి అని పేరు పెట్టారు. సరే గణపతికి మొక్కుకోవడం వల్ల పిల్లాడు పుట్టాడని కృతజ్ఞతగా పేరు పెట్టుకున్నారు. సరే అంత దినదిన ప్రవర్ధమానంతో పెరుగుతున్నాడు, పెరిగి పెద్దయ్యాడు, మంచిగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, ఇంకా పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి సమయంలో కూడా చాలా ఆటంకాలు ఏర్పడి చూడగా ఇప్పుడు కూడా మహాగణపతే మనల్ని రక్షిస్తాడన్న ఉద్దేశంతో గణపతిని ఆరాధించడం మొదలుపెట్టారు. మళ్ళీ మొక్కుకున్నాక అందమైన ఆడపిల్ల, అద్భుతమైనటువంటి శీలవతి గుణవతి అయినటువంటి ఒక ఆడపిల్ల వాళ్ళకి కోడలుగా, చెప్పాలంటే ఒక వరంగా దొరికింది. అయితే వీళ్ళు పెళ్లి రోజుకి ఘనంగా చేసుకోవాలి, పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో పెళ్లి రోజున ఊరేగింపు కోసం ఒక గుర్రాన్ని అద్దెకి మాట్లాడుకున్నారు. ఆ గుర్రాన్ని ఎక్కి ఊరంతా తిరిగి వచ్చాక ఆ గుర్రం ఉన్నట్టుండి పడిపోయింది. అరే పడిపోయింది ఏంటి అని చెప్పి దానికి వేసి చూస్తే రాత్రి అయింది, సర్లే అలసిపోయి పడిపోయి ఉంటుందని చెప్పుతుంది. చూసేటప్పటికీ అది చచ్చిపోయింది. అరే రే గుర్రం చచ్చిపోయింది ఏంటి, ఇది అపశకునంలా ఉంది అని చెప్పి ఆ శేషయ్య పద్మావతి అనే దంపతులు చాలా బాధపడి ఆ అద్దె తీసుకున్న వాడి దగ్గర ఆ అద్దెతో పాటుగా గుర్రానికి సంబంధించిన అంతా చెల్లించేసి, ఎంత సొమ్ము అయితే అంత సొమ్ము చెల్లించేసి, అరే ఇప్పుడు ఏం జరగబోతోంది అని భయపడుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే, సాధారణంగా చెప్పాలంటే ఇప్పటిదాకా మీకు తెలియంది అబ్బాయి
చాలా బరువు ఉంటాడు, కనీసం 110 కేజీలు ఉంటాడు. అయితే ఊరంతా తిరగడం వల్ల అది పడిపోయింది. సరే ఎవరు కూడా ఊహించలేదు, కానీ కొంతమంది బంధువులు ఉంటారు కదా అనుకున్నారు వేడి బరువు వల్లే అది చచ్చిపోయింది అని. సరే చాలా బాధపడ్డాడు, మనసులో నా బరువు వల్ల ఇలా అయ్యింది, అనవసరంగా గుర్రాన్ని మాట్లాడుకున్నాం అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఈ లోపల అమ్మాయి ఏం చేసింది అంటే, గణపతిని ప్రార్థన చేస్తే ఇవన్నీ కూడా ఇలాంటి అపవాదులన్నీ కూడా పోతాయి, గణపతిని ప్రార్థన చేద్దాం మనం అనేసి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏమన్నారంటే, కష్టం పోవడానికి అవును కరెక్టే, మనం ప్రార్థన చేద్దాం గణపతిని అని చెప్పి గణపతిని ప్రార్థన చేస్తే అంతకీ కష్టం తీరకపోగా ఇంకా మీద మీదకి పెరిగింది. వాడు తీసుకున్న డబ్బులు తీసేసుకున్నాక వీళ్ళ మీద కేసేసాడు, ఈ పెళ్ళిలో గుర్రాన్ని వాడుకున్నారు, నా గుర్రాన్ని చంపేశారు వీళ్ళు అని. అరే నష్టపరిహారం ఇచ్చాం కదంటే నువ్వు ఎవరిని అడిగి ఇచ్చావు ఎక్కడిచ్చో అని, ప్రూఫ్ లేదు. అరే రే ఏంది, గణపతిని పూజ చేస్తే తగ్గుతుందనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కష్టాలు అని చెప్పేసి అనుకుని, ఇంకా అసలు గణపతి మీరు కనుక మాకు ఈ కేసు నుంచి గట్టెక్కిస్తే ఇంకా మీకు అనేక రకాలైనటువంటి ఆభరణాలు చేయిస్తాం, పూలదండలు వేస్తాం, లేకపోతే ఉండరాలు చేయిస్తాం, ఆ ముక్కు చెల్లిస్తాం, ఈ ముక్కు చెల్లిస్తాం అని ఆయనకి దండం పెట్టుకున్నాక ఇంకా ఎక్కువైపోయే కష్టాలు. ఈ అమ్మాయి తరపు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆడిపోసుకోవటం, అయ్యో వియ్యంకులు అయ్యి ఉండి కూడా మా మీద ఇలా ఆడిపోసుకుంటున్నారు, ఆడపిల్ల తరపు వాళ్ళు కూడా మనల్ని అంటున్నారు అనేసి అని అనుకుని వీళ్ళ మీద కేసులు పడ్డందుకు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నందుకు వీళ్ళ జోలికి ఎవ్వరూ రాకపోగా వీళ్ళు ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి ఆ కేసు మీద వాదించాలని చూశారు. ఎందుకంటే వీళ్ళు తప్పు లేదు కదా, ఈ తప్పు లేనప్పుడు వీళ్ళు ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయారు, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు. ఈ అమ్మాయి వచ్చిన వేళ విశేషం బాగాలేదు, ఈ అమ్మాయిని పంపించేద్దాం, ఈ అమ్మాయే మనకి చెప్పింది దేవుడు లేదు దెయ్యం లేదు, మనకి ఆయన వల్ల ఎలాంటి లాభం లేదు, గణపతిని పూజించే కొద్దీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, ఈ అమ్మాయి చెప్పిన దగ్గర నుంచి ఈ అమ్మాయి గణపతిని పూజ చేస్తోంది, మన వల్ల తెలియదు అమ్మాయి వల్ల తెలియదు, సరే ఇంకా అమ్మాయిని కూడా పుట్టింటికి పంపించేద్దామని. వాళ్ళు పుట్టింటికి పంపించేస్తే అమ్మాయి చాలా భయపడిపోయింది, అరే రే నేను పుట్టింటికి వెళ్తే మళ్ళీ రానేమో, ఇంకా అమ్మాయిని అయ్యి ఉండి నేను ఏం చెయ్యకపోతే ఈరోజు కష్టం నుంచి బయటపడను, వీళ్ళు భగవంతుడిని నమ్ముకుని ఉన్నారు, ఆ భగవంతుడు మనకి కష్టాల నుంచి గట్టెక్కించకపోతే ఇప్పుడు ఏ విధంగానైనా సరే వీళ్ళు దేవుణ్ణి నమ్మడం మానేస్తారు, నన్ను ఇంటికి పంపించేస్తారు అనేసి బాధపడి, నన్ను ఇంటికి పంపించినా పర్లేదు కానీ భగవంతుడి మీద మాత్రం అవి ఇది అభాండం వేయకుండా ఉంటే చాలని పరమ భక్తురాలిగా ఆవిడ ఏం చేసిందంటే, గణపతికి ఎరుపు రంగు పువ్వులు కట్టి నేను వచ్చేదాకా ఈ పువ్వులు వాడనివ్వకు, ఒకవేళ నువ్వు వాడనిస్తే ఈ పువ్వులు వాడిపోతే కనుక నేను మళ్ళీ నీ దగ్గరికి రాను, అంటే నా ప్రాణాలు పోయిన దాంతో సమానం, నేను నిన్ను నిజంగా ఈవేళ వరకు పూజ చేస్తూనే ఉన్నాను, కష్టం వచ్చినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాను, సుఖం వచ్చినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాను, మా వాళ్ళకి తెలియకపోవచ్చు నిన్ను ఎలా పూజించాలో, కానీ నీ పాదాలు పట్టి నేను అడుగుతూ ఉన్నాను స్వామి, నీకు రత్నాలు లేదా కుడుములు ఉండ్రాళ్ళు లేదా పువ్వులు చందనాలు ఇవన్నీ మేము సమర్పించలేము, కేవలం భక్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కరించగలం, నీ పాదాలని నమ్మి నేను ఈ పువ్వులు నీ చేతికి కట్టి వెళ్తున్నాను, నేను వెళ్ళి అసలు విషయం మాట్లాడతాను, ఈ విషయం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి న్యాయాన్ని నేను న్యాయంగానే మాట్లాడతాను, ఒకవేళ నిజంగా మా ఆయనదే తప్పైతే తప్పైంది క్షమించండి దానికి తగిన శిక్ష వేయండి అని అడుగుతాను, లేదా
మా వారిది తప్పు లేదు అని అనుకుంటే కనుక నేను ఎంత దూరమైనా వెళ్తాను. కాబట్టి నాకు ఆనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి కంకణం కట్టుకుని అత్తమామలకి భర్తకి ధైర్యం చెప్పి వాళ్ళకు కూడా నేను మీరు నగ్గితే నేను ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడతాను, మీరు నగ్గకపోయినా మీ ఇంట్లో అడుగు పెడతాను, కానీ మీరు అనుమతి ఇచ్చి నన్ను సాధారణంగా తీసుకొస్తేనే నేను ఇంట్లో అడుగు పెడతాను, మీరు అప్పుడు నాకు ఏ శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదు. నేను వచ్చిన వేళ విశేషంలో బాగాలేదంటున్నారు కాబట్టి ఈ సమస్యని భగవంతుడి దయ వల్ల నేనే పరిష్కరిస్తాను అని చెప్పి వెళ్ళి ఆ గుర్రపు వాడికి వాడు ఎవరైతే ఈ కేసు వేశాడో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ముసలి గుర్రాన్ని ఇచ్చావు, ముసలి గుర్రం ఆ రోజు రాత్రి గట్టి తినక దానికి ఆహారం లేక దాని మీద ఉన్నటువంటి బరువుకి అది చనిపోయింది, కానీ దాని నష్టపరిహారం తీసుకుని కూడా ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే తప్పు అని సారోఫుల్గా మెల్లిగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చూసింది. వాడు ఈ ఎంత చెప్పినా సరే మెల్లిగా మాట్లాడినా సరే వినకపోగా గట్టిగా మాట్లాడి రివర్స్లో ఆ అమ్మాయి పంపించేశాడు. ఓహో ఇలా ఉందా, దీనికి న్యాయం చేయగలవాడు ఒకడే ఉన్నాడు అని చెప్పి ఈ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి తిరిగి మా నష్టపరిహారం మాకు ఇప్పించండి, మా గుర్రంతో పాటు మా నష్టపరిహారం మాకు ఇప్పించండి అని తను కూడా ఒక దావా వేసి ఆ రోజు గుర్రాన్ని వీళ్ళింటికి పంపించేటప్పుడు అద్దెగా మేము వాళ్ళకి మా బంగారం తాకట్టు పెట్టాం, తాతల కాలం నాటి బంగారం తాకట్టు పెట్టాం అని చెప్పేసి అబద్ధం చెప్పింది. అయితే అబద్ధం చెప్పడం తప్పు కదా అంటే వాడు చేసింది తప్పే కదా, అందుకని వాడికి బుద్ధి చెప్పడం కోసం ఇలా పెట్టింది. ఇలా కేసు పెట్టేటప్పటికీ అరే నా మీద కేసు పెడతావా నిన్ను బయటికి ఇలా కాదు అని చెప్పి బయటికి కూడా తిరగనోకుండా ఇంట్లోనే ఉండేలా చేస్తానని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరికీ యాగి చేశాడు. వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళందరినీ కూడా మోసగిస్తూ ఉంటారు, నా గుర్రం చనిపోయింది మీకు అందరికీ తెలుసు, నష్టపరిహారం ఇవ్వకపోగా వాళ్ళకి మళ్ళీ నా మీదే రివర్స్ కేసు వేశారు, వీళ్ళు డబ్బులు ఇవ్వరట నాకు, వీళ్ళ అదేంటి వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా చూసుకుని వీళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయండి, మీ అందరికీ కూడా ముప్పు జరుగుతుందని చెప్పి ఏదో యాగి చేసి ఇచ్చేస్తే ఆ అమ్మాయి మీద ఇంకా కసుగుసలాడారు. అరే నువ్వు కష్టాన్ని ఇంకా పెంచావు, అసలే కష్టాలు పాలైపోతున్నావు అని అనుకుంటే అని చెప్తే సరే ఆ అమ్మాయి అయినా సరే చలించకుండా వెనక్కి తగ్గకుండా ఆ కేసు వేసేటప్పటికీ ఏది బంగారం ఏది వీళ్ళు నిజంగానే బంగారం ఇచ్చారా అని చెప్పేసి అంటే ఎలాగైనా ఎవరింట్లోనైనా కొద్దిగా బంగారం అయితే ఉంటుంది కదా, ఆ బంగారాన్ని చూపించమని బయటికి తీసేటప్పటికీ అతనికి ఉన్న బంగారం అంతా కూడా దొంగ బంగారమే, అతను అన్యాయంగా సంపాదించడం వల్ల వాళ్ళ బంగారాలు వీళ్ళ బంగారాలు అన్నీ కూడా తీసుకుని అతను ఇలాగే మోసం చేయడం మొదలుపెట్టాడు, అంత దొంగ బంగారమే. ఇదంతా చూసి అరే ఇది నాదంటే నాదని అందరూ ఎగపడ్డం మొదలెట్టారు, ఈ కేసు ఎటు దారి తీస్తుందో అని చెప్పి వాళ్ళంతా ఉండగా మా బంగారం మాత్రం కనపడలేదు, అందరి బంగారాలు వెళ్ళిపోయాయి అని చెప్పి అమ్మాయి యాగి చేసేటప్పటికీ ఈ కేసు వేరే వైపుకు దారి తీస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయికి కోర్టులో నిలబడేటప్పటికీ సరే నేనే అబద్ధం చెప్పాను, వాళ్ళు నాకు నష్టపరిహారం ఇచ్చారు, నేను వాళ్ళకి ఏ బంగారం ఇవ్వక్కర్లేదు, నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కూడా నేను అత్యాశపడి వాళ్ళకి ఇలాగా డబ్బుల కోసం వాళ్ళని రోడ్డును పడేసేలా చేశాను అని చెప్పి తనంతట తనే 2 వారాలకి ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకున్నందుకు
ఆ అమ్మాయిని చాలా అందరూ సంతోషించారు. ఇంట్లో మాత్రం ఆ అమ్మాయి ఒక్కతే పోరాడినందుకు ఇంట్లో వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. అరే మేమంతా ఎందుకు పనికిరాని వాళ్ళమా ఏంటి, అసలు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి మాకేం చెప్పకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళి కేసుల మీద కేసులు వేసేసి వాడిని ఉప్పుదిప్పలు పెట్టానని ఆనందిస్తున్నావేమో, రేపు పొద్దున కక్ష కట్టి మన మీద ఏదైనా చేస్తే ఎలాగా అని చెప్పేసి అంటే, తిరిగి వచ్చిన తర్వాత అవేమీ అనుకోకుండా గణపతికి కట్టిన పువ్వుల దండ చూసి వాడిపోకుండా ఉండడం చూసి ఆయనే ఇదంతా చేశారు, ఇదిగోను ఇదే నిదర్శనం అని చెప్పి ఆ పూలదండ చూపించి వాడిపోని పూలదండని వాళ్ళ ఆయనకి కట్టిన తర్వాత వాళ్ళ భయాలన్నీ తొలగిపోయి అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు, ఆయనే అన్నీ చేస్తుంటాడు, మనం గర్వపడకూడదు, ప్రతిదానికి ఆయన్నే ఆధారం చేసుకోవాలి, ఆయన బుద్ధి చెప్పడం కోసమే మనల్ని ఇలాంటి దారిలో పెడుతూ ఉంటాడు అని వాళ్ళు అర్థం చేసుకుని దానంతటికీ కారణం గణపతి యొక్క అనుగ్రహమే అని చెప్పేసి ఈ అమ్మాయిని మెచ్చుకుని వాళ్ళు ఈ అమ్మాయికి ఉన్నటువంటి బుద్ధికి గణపతి నిన్ను పంపించినట్టున్నాడు మా ఇంటికి అని చెప్పి వరంగా భావన చేసి ఆ అమ్మాయిని వాళ్ళు చాలా మంచిగా ఏలుకోవడం మొదలుపెట్టారు. చూశారు కదా, ఎక్కడైతే మనం కోల్పోతామో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడైతే మనం మాట పడతామో అక్కడ దాన్ని నిరూపించుకోవాలి. కష్టం అనేది ఎదురవుతుంది కానీ మనం నమ్మిన నిజాయితీ, మనం నమ్మిన భగవంతుడు మనల్ని తప్పకుండా పరీక్షించినప్పటికీ కూడా మనల్ని విజయం వైపు నడిపిస్తాడు. అది ఖచ్చితంగా నమ్మిన వాళ్ళకి మాత్రం గ్యారంటీగా కనబడుతుంది. ఇది కథలా కనిపించవచ్చు కానీ ఇందులో 80% నిజం ఉంది, నిజంగా జరిగిన కథ. ఇది ఇక్కడ కాదు, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కథ. అమ్మాయి మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్రలో ఉన్నటువంటి అష్టగణపతుల్ని నమ్ముకుని ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉండేది. ఇలా ఆ అమ్మాయి తన మానాన్ని ప్రాణాన్ని పుట్టినింటిని మెట్టినింటిని తన యొక్క బలం చేత, భక్తి చేత, తన యొక్క తెలివితేటల చేత, ఉన్న విద్యని, తన సంస్కారాన్ని ఉపయోగించి ఆ విధంగా బయటపడింది. స్త్రీ అనేది తక్కువ కాదు, ఎక్కువ కాదు, భగవంతుడి దృష్టిలో స్త్రీ పురుష భేదాలు అంతకన్నా లేవు. కాబట్టి ఎవరైనా సరే ఉన్నతిని పొందడానికి భక్తి మార్గంతో పాటు ఆ యొక్క భగవంతుడి దయని నమ్ముకుని ముందుకెళ్ళి కాస్త కష్టాన్ని తట్టుకుని నిజాయితీగా ఉండగలిగితే, ధర్మాన్నే పట్టుకుంటే మీకు ఎలాంటి కష్టాలు రావు. మీ కష్టాలు మీరే తీర్చుకోగలుగుతారు, ఎవరిని బతిమాలి వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఏదో ఏదో కష్టాలు పడిపోతున్నావు అని బాధలు పడిపోయి. సాధారణంగా ఏంటంటే ఎవరికైనా వాళ్ళ కష్టం వస్తే నా కష్టాన్ని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ భగవంతుడు మాత్రం వీళ్ళ కష్టాన్ని ఎలా తీర్చుకుంటాడా, వీడి కష్టాన్ని వీడే తీర్చుకోవాలి, అందుకనే నేను ఇన్ని కష్టాలు పెడుతున్నాను అనేటువంటి తత్వంతో ఉంటాడు ఆయన. పరీక్ష పెట్టడానికి ఆయనే ముక్తికారకుడు, ఆయనే భుక్తికారకుడు, ఆయనే సమస్తం కూడా. అందువల్ల ఆయన చేసేవన్నీ కూడా సమస్త జీవరాశుల్ని పుట్టించడం, గిట్టించడం కూడా. సరే, ఎన్ని చెప్పినప్పటికీ కూడా భగవంతుడి దృష్టిలో ఉన్నవి మనం అస్సలు గ్రహించలేం, కాబట్టి ఇన్ని పరీక్షలు ఎదురైనా సరే నిలబడి ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే మనకి మేలు జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు మీ ముందుకి గణపతిని తీసుకురావడం జరిగింది. ఎలా ఉన్నాడు మా గణపతి? ఏదో అలా ట్రై చేశాను చాలా కాలం తర్వాత. ఎలా ఉన్నాడో గణపతిని ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కథ ఎలా ఉంది, ఈ గణపతి బొమ్మ ఎలా ఉంది, నాలో ఉన్నటువంటి కొద్దిగా మీకు అర్థమయ్యేలా ఏదో చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. ఈ టాలెంట్ అంటే ఇది రియల్గా జరిగింది అని నేను ఏదైతే చెప్పానో దానికి నేను కొంత కల్పించి చెప్పడం జరిగింది.
ఎలా ఉన్నాయో అన్నిటికీ కలిపి ఒక కామెంట్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. జై గణేష్ మహారాజుకి జై.